సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి క్షమాపణలు చెప్పాడు. అదేంటి, వీరిద్దరూ ఐపీఎల్లో ఒకే టీంకి ఆడతారు, పైగా మంచి స్నేహితులు, వీరెప్పుడు గొడవ పడ్డారనుకుంటున్నారా? అలాంటిదేమీ లేదు. భారత్ జరిగే T20 సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు జట్టుని ప్రకటించింది. అందులో స్టెయిన్ కు చోటు కల్పించలేదు. దాంతో అసహనానికి గురైన స్టెయిన్ వరుస ట్వీట్లతో రెచ్చిపోయాడు. T20 సిరీస్ కోసం నన్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను సెలెక్టర్లు చెప్పకపోవడం నిరుత్సాహపరిచింది. నేను ఖచ్చితంగా భారత్తో జరిగే T20 సిరీస్ కు ఆడతానని కోహ్లీతో పాటు నా అభిమానులకు మాటిచ్చాను. అందుకోసం పూర్తి ఫిట్నెస్ సాధించాను. కానీ నాకు దక్షిణాఫ్రికా T20 జట్టులో చోటు దక్కలేదు. నా మాటను నిలబెట్టుకోలేకపోయినందుకు విరాట్ కోహ్లీకి, అలాగే కోట్లాది అభిమానులకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. ఫిట్నెస్ సమస్యలతో ప్రపంచ కప్ కు దూరమైన స్టెయిన్ ఇటీవల పూర్తిగా కోలుకున్నాడు. అయితే కొద్ది రోజుల క్రిందట టెస్ట్ క్రికెట్ నుండి వైదొలుగుతున్నట్లు స్టెయిన్ ప్రకటించాడు. కాగా స్టెయిన్ అవసరం వన్డేలు T20ల కన్నా టెస్ట్ మ్యాచ్లకే ఎక్కువగా ఉంది. అయితే అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు స్టెయిన్. దాంతో భారత్ తో జరిగే T20 సిరీస్ కు కావాలని అతన్ని ఎంపిక చేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.